KVR Maths Academy, Maths an Easy Way. Welcome to KVR Maths Academy. In this video, let's discuss first problem in exercise 5.1 in arithmetic progression of 10th class mathematics. Right? Yes, before doing these problems yours, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. First question, in which of the following situations does the list of numbers involved make an arithmetic progression and why? Come again, in which of the following situations does the list of numbers involved make an arithmetic progression and why? Ante total ga indulo 4 situations ichadu. So ee situation arithmetic progression avutunda, edi arithmetic progression avutundi, enduku avutundi ani adugutunnadu, right? So, ఈ 4 సిచ్యుయేషన్స్ వన్ బై వన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, ఫస్ట్ సిచ్యుయేషన్, ద ట్యాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ ఈజ్ రూపీస్ 15 ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్ అండ్ రూపీస్ 8 ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్. కమ్ అగైన్, ద ట్యాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ ఈజ్ 15 రూపీస్ ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్స్ అండ్ 8 రూపీస్ ఫర్ ద ఈచ్ అడిషనల్ కిలోమీటర్. అంటే ట్యాక్సీ ఫేర్ ఎట ఫస్ట్ కిలోమీటర్కి అయితే 15 రూపీసే, అక్కడి నుంచి ఎవ్రీ కిలోమీటర్కి 8 రూపీస్ పెరుగుతూ ఉంటుందట. అయితే కనుక ఈ సిచ్యువేషన్ అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని అడుగుతున్నాడు. లెట్ అస్ ఫైండ్ సొల్యూషన్. ద ట్యాక్సీ ఫేర్ ఫార్ 1 కిలోమీటర్, 1 కిలోమీటర్కి ఎంత రూపీస్ 15, రైట్? ఫర్ 2 కిలోమీటర్స్కి అంటే చూడండి 15 రూపీస్ ప్లస్ అడిషనల్ కిలోమీటర్కి 8 రూపీస్ కదా, 8, దట్ ఈస్ ఈక్వల్ టు రూపీస్ 23. 15 + 8 23. మరి 3 కిలోమీటర్స్ కంటే రూపీస్ 15 + 8 + 8 అడిషనల్ 2 కిలోమీటర్స్కి 2 8s 23, 31 రూపీస్ 31, రైట్? ఫర్ 4 కిలోమీటర్స్కి అయితే రూపీస్ 15 + 8 + 8 + 8 దట్ ఈస్ ఈక్వల్ టు రూపీస్ 13, రైట్? నౌ ద సిరీస్ ఈజ్ ఎలా వచ్చిందమ్మా, 15 23 31 39 అండ్ సో ఆన్. ఇది కదా 15 23 31 39 అండ్ సో ఆన్. ఇక్కడ ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అని తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ చూద్దాం, కామన్ డిఫరెన్స్ చూద్దాం. a2 - a1 ఈజ్ ఈక్వల్ టు 23 - 15, దట్ ఈస్ 8, అంతేనమ్మా. నెక్స్ట్ a3 - a2 ఈజ్ ఈక్వల్ టు, a3 అంటే 31 - 23, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 8. a4 - a3 చేద్దాం, a4 39 - a3 అంటే 31, దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 8. సో హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ 8 ఇన్ ఆల్ ద సిచ్యుయేషన్స్, రైట్? కామన్ డిఫరెన్స్ ఈజ్ 8 అండ్ కామన్ డిఫరెన్స్ సేమ్, సో దట్స్ వై గివెన్ సిచ్యుయేషన్ ఈజ్ ఇన్ ఏపీ. హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్, దేర్ఫోర్ ద అబోవ్ సిచ్యుయేషన్ ఈజ్ ఇన్ ఏపీ. ఏపీ మీన్స్ అథమెటిక్ ప్రోగ్రెషన్, రైట్? నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ సెకండ్ వన్, ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ఎ సిలిండర్ వెన్ ఎ వాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ద ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద సిలిండర్ అట్ ఏ టైమ్. కమ్ అగైన్, ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ఎ సిలిండర్ వెన్ ఎ వాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ద ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద సిలిండర్ అట్ ఏ టైమ్. అంటే ఒక సిలిండర్లో కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఉందమ్మా, ఆ ఎయిర్ని ప్రతిసారి కూడా వాక్యూమ్ పంప్ రిమూవ్ చేస్తుంది. ఎంత ఎంత ఉందో అందులో 1/4 ఆఫ్ ద అమౌంట్ రిమూవ్ చేస్తుంది. మళ్ళీ రిమూవ్ చేసిన తర్వాత ఇంకా మిగిలింది ఎంత ఉందో తర్వాతసారి కూడా అంతే అమౌంట్, అంటే మళ్ళీ 1/4 ఆఫ్ ద ఎయిర్ రిమూవ్ చేస్తుంది. అలాగే ఎన్నిసార్లు చేసినప్పటికీ మిగిలిన దాంట్లో 1/4 ఆఫ్ ద ఎయిర్ రిమూవ్ అవుతుంది అన్నమాట. సో ఈ సిచ్యుయేషన్ ఏపీ అవుతుందా లేదా చెక్ చేద్దాం, రైట్? సొల్యూషన్, లెట్ ద అమౌంట్ ఆఫ్ ఎయిర్
present in a cylinder? At first is equal to 128 cubic units అనుకుందాం. అంటే మనం వి వాల్యూమ్ వి అని తీసుకోకుండా నెంబర్స్లో తీసుకున్నాం. నెంబర్స్లో తీసుకున్నట్లయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈజీగా అర్థమవుతుంది కూడా, రైట్. 128 క్యూబిక్ యూనిట్స్ అని తీసుకుందాం. ఫస్ట్ సిలిండర్లో ఉన్న ఎయిర్ క్వాంటిటీ వచ్చి 128 క్యూబిక్ యూనిట్స్ అని అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ టైం అంటే కొంత తీసేసిన తర్వాత 1/4 ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ తీసిన తర్వాత ఎంత ఉందో చూద్దాం. సెకండ్ టైం ఈజ్ ఈక్వల్ టు 128 మైనస్ 128 ఇంటూ 1/4, రైట్. 4 హౌ మెనీ టైమ్స్? 4 ఫోర్ జా 4 త్రీ జా 12, 4 టూ జా అంటే 128 మైనస్ 32, దట్ ఈస్ ఈక్వల్ టు 96 క్యూబిక్ యూనిట్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ టైం ఎంత ఉందో చూద్దాం. చూడండి, 96 మైనస్ 96 ఇంటూ 1/4 కదా, అంటే ఉన్న ప్రతిసారి కూడా 1/4 ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద ఎయిర్ ఖాళీ అవుతుంది అందుకని. సో 4 హౌ మెనీ టైమ్స్? 4 టూ జా 8, 4 ఫోర్ జా 16, అంటే 96 మైనస్ 24, దట్ ఈస్ ఈక్వల్ టు 72 క్యూబిక్ యూనిట్స్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ టైం కూడా ఖాళీ చేసిన తర్వాత చూడండి, 72 మైనస్ 72 ఉంది కదా, 72 మైనస్ 72 ఇంటూ 1/4, 4 హౌ మెనీ టైమ్స్? 4 18 జా 72, అంటే 72 మైనస్ 18, దట్ ఈస్ ఈక్వల్ టు 54 క్యూబిక్ యూనిట్స్. చాలు, ఫోర్త్ టైం వరకు చేద్దాం. అంటే సిరీస్ ఎలా వచ్చింది ఇప్పుడు, 128, 96, 72, 54 అండ్ సో ఆన్, రైట్. నౌ ద సిరీస్ ఈజ్ 128, 96, 72, 54 అండ్ సో ఆన్, ఇజంట్ ఇట్. నౌ కామన్ డిఫరెన్స్ చేద్దాం. ఇది A1, A2, A3, A4 కదా, A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు 96 మైనస్ 128, దిస్ విల్ బి ఎస్ మైనస్ 32. నెక్స్ట్ A3 మైనస్ A2 ఈజ్ ఈక్వల్ టు A3 72 మైనస్ 96, దట్ విల్ బి మైనస్ 24. చూడండి ఇక్కడ A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ద గివెన్ సిచ్యుయేషన్. హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్, దెర్ఫోర్ ద గివెన్ సిచ్యుయేషన్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. ఏపీ మీన్స్ హియర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్ నోటిడా. నెక్స్ట్ థర్డ్ వన్, ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ వెన్ ఇట్ కాస్ట్ రూపీస్ 150 ఫర్ ద ఫస్ట్ మీటర్ అండ్ రైజెస్ బై రూపీస్ 50 ఫర్ ఈచ్ సబ్సిక్వెంట్ మీటర్. కమ్ అగైన్, ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ వెన్ ఇట్ కాస్ట్ రూపీస్ 150 ఫర్ ద ఫస్ట్ మీటర్, అంటే ఒక వెల్ తవ్వుతున్నారమ్మా, దానికి ఫస్ట్ మీటర్ డిగ్గింగ్ చేయడానికి 150 రూపీస్ అంట. నెక్స్ట్ అండ్ రైజెస్ బై రూపీస్ 50 ఫర్ ఈచ్ సబ్సిక్వెంట్ మీటర్, ఆ 1 మీటర్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి మీటర్కి కూడా రూపీస్ 50 అనేది తీసుకుంటున్నారట. అయితే కనుక ఈ సిచ్యువేషన్ ఏపీలో ఉందో లేదో మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఎస్ సొల్యూషన్, ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఫర్ 1 మీటర్, 1 మీటర్కి ఎంతమ్మా? రూపీస్ 150, రైట్. మరి 2 మీటర్స్కి అయితే రూపీస్ 150 ప్లస్ అగైన్ 50 రూపీస్, అంతే కదా, 50, దట్ ఈస్ ఈక్వల్ టు రూపీస్ 200. 3 మీటర్స్కి వచ్చేసరికి రూపీస్ 150 ప్లస్ 50 దట్ ఈస్ ఈక్వల్ టు రూపీస్ 250. మరి 4 మీటర్స్ చూసినట్లయితే రూపీస్ 150 ప్లస్ 50 ప్లస్ 50 ప్లస్ 50, అంటే ఫస్ట్ మీటర్కి 150, మిగిలిన 3 మీటర్స్కి 50 50 50, దట్ ఈస్ ఈక్వల్ టు
రూపీస్ 300. నౌ సిరీస్ ఏ విధంగా ఉంది చూడండి, 150, 200, 250, 300 అండ్ సో ఆన్, అంతే కదా. ఎస్, నౌ ద సిరీస్ ఈజ్ 150, 200, 250, 300 అండ్ సో ఆన్, రైట్. ఇక్కడ చూద్దాం, ఇది A1, A2, A3, A4 అనుకుందాం. ఎస్, A2 - A1 చేద్దాం. A2 - A1 అంటే 200 - 150, 200 - 150 దట్ విల్ బి 50. మరి A3 - A2, A4 - A3 కూడా చేద్దాం. A3 - A2, ఇది A1, A2, A3, A4, A1 అన్న ఒకటే కదమ్మా. ఎస్, 250 - 200, 250 - 200 అంటే దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు 50. దిస్ విల్ బి 300 - 250, దిస్ ఇస్ ఆల్సో 50. సో హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్, ఇజంట్ ఇట్, కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. Therefore, the given situation is in AP. Have you understood clearly? Yes, Nudina. Finally, fourth one, the amount of money in the account every year when 10,000 is deposited at compound interest at 8% per annum. అంటే 10,000 డిపాజిట్ చేస్తే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పున ప్రతి ఇయర్కి పెరుగుతుంది కదా. ఇది ఈ సిచ్యువేషన్ అనేది ఏపీలో ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి, రైట్. ఎస్, లెట్ అస్ డూ సొల్యూషన్. అమౌంట్ అట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ₹10,000 కదమ్మా, ₹10,000. అమౌంట్ ఆఫ్టర్ వన్ ఇయర్ అంటే ఏం చేయాలి మనం, P × 1 + R/100 కదా. అంటే 10,000 × 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 కదా 8/100. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10,000 × దిస్ ఈజ్ 108/100. 2 0s 2 0s క్యాన్సిల్ అయిపోతే కనుక 108 00, 10,800 అయింది. ఏంటి, ఆఫ్టర్ వన్ ఇయర్ ₹10,800. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్టర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ అంటే ఏం చేయాలి, ఇగో 10,800 × 1 + 8/100 మళ్ళీ వేయాలి. ఇది సేమ్ ఫార్ములా కాకపోతే ఇక్కడ అమౌంట్ ఇది వేయాలి ప్రిన్సిపల్. సో 10,800 × దిస్ ఇస్ ఆల్సో 108/100. 2 0s 2 0s క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి. సో 108 × 108 ఎంత అవుతుందమ్మా, 11,664 రూపీస్ అవుతుంది అన్నమాట. సో అంటే అట్ ద ఎండ్ ఆఫ్ వన్ ఇయర్ అంటే 10,800 అయింది, అంటే వన్ ఇయర్ ఆఫ్టర్. 2 ఇయర్స్ ఆఫ్టర్ అంటే 11,664 అయింది. నౌ సిరీస్ ఈజ్ చూడండి, ఫస్ట్ ఎంత ఉంది 10,000 అనమ్మా, నెక్స్ట్ 10,800, నెక్స్ట్ 11,664, సో ఆన్ ఉంది, రైట్. ఇక్కడ A1, A2, A3 అనుకుందాం. ఎస్, A2 - A1 ఈజ్ ఈక్వల్ టు అంటే 10,800 - 10,000 దట్ ఈస్ ఈక్వల్ టు 800 వచ్చింది. మరి A3 - A2 అంటే, ఎస్, 10,000 A3 అంటే ఎంత, 11,664 - 10,800. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4. 6 - 0 = 6. 16 - 8 = 8. ₹864 అయింది. చూడండి, A3 - A2 ఇస్ నాట్ ఈక్వల్ టు A2 - A1. A3 - A2 ఇస్ నాట్ ఈక్వల్ టు A2 - A1. హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్.
నాట్ సేమ్ కదమ్మ. దేర్ ఫార్ ద గివెన్ సిచ్యుయేషన్ ఈస్ నాట్ ఇన్ ఏపీ. ఏపీ మీన్స్ అథమెటిక్ ప్రోగ్రెషన్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.